మీ పిల్లల బాధ్యత మాది అని మా అమ్మ నాన్నలకు భరోసా ఇచ్చాడు. కానీ భరోసా చేశాం, నిజం చేస్తాడో లేదో అని మేము అనుకున్నాం. కానీ సంవత్సరానికి 15,000 రూపాయలు మా అమ్మ నాన్నలకు మా అమ్మ ఖాతాలో వేస్తూ మాకు అద్భుత రీతిగా మా అమ్మ నాన్నలకు సహాయం చేస్తున్నారు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు చెప్పు. మాకు ఇంతకు ముందు ఇలా ఇవన్నీ వేసుకోవడానికి స్తోమత ఉండేది కాదు. కానీ జగనన్న మాకు ఈ స్కీమ్స్ అన్నిటి ద్వారా మాకు ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు. నువ్వు ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నావు కదా, ఒకప్పుడు ఇంట్లో చదువు మనకి, మనం చదువుకోలేము, ఆపేద్దాము అనుకునే పరిస్థితి ఏమైనా ఎదురైందా? ఉన్నాయి. మనం డబ్బులు కట్టలేము ఈ ప్రైవేట్ స్కూల్స్ లో. ఇప్పుడు చదువు వద్దులే ఆపేసుకో, ఇప్పుడు ఎవరు చదువుకుంటున్నారు అని అందరు మమ్మల్ని అన్నారు. కానీ మా అమ్మ నాన్నలు ఎలాగోలా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. కానీ అక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఇంతకు ముందు ప్రభుత్వం. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ప్రజెంట్ నేను 10th క్లాస్ చదువుతున్నాను. గత ప్రభుత్వంలో అంటే అప్పుడు నువ్వు 5th క్లాస్ అయి ఉంటావు ప్రాబబ్లీ. సో 5th క్లాస్ లో స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు స్కూల్ ఎలా ఉంది? 5th క్లాస్ లో కనీసం మేము టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే వెళ్లే వాళ్ళం కాదు, వాటర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాకు మా స్కూల్ కి ఆర్ఓ ప్లాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మాకు అసలు డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ IFP ప్యానెల్స్ తో మేము మన ఇండియాలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. బాగా డిజిటలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా బాగా తెలుసుకుంటున్నాం.